ఇటీవల తిరుపతి తిరుమల దేవస్థానం వెంకటేశ్వమి బంగారం చెన్నైలో పంజాబ్ నేషనల్ బ్యాంకులో డిపాజిట్ చేయటం, అది మెచ్యూరిటీ 18 నెలలకి 1.75% వడ్డీతో, అది కూడా వడ్డీ కూడా బంగారం రూపేణ తిరిగి టీటీడీకి తిరుమలకి చేర్చే సమయంలో ఎన్నికల సిబ్బంది చెకప్ చేయటం, తర్వాత మళ్ళీ పంపించేయటం. దీని మీద చాలా నీచంగా సీనియర్మోస్ట్ పొలిటీషియన్స్, ఆర్థిక శాఖ మంత్రులుగా పనిచేసిన రాజ్యసభ సభ్యులు, వైసీపీ నాయకులు చండాలంగా మాట్లాడారు. ఈ డబ్బు, ఈ బంగారం అంతా ఎక్కడికి పోతుంది, చంద్రబాబు ఇంటికి పోతుందా, ఇది కుంభకోణం, సిబిఐ దర్యాప్తు చేయించాలని చెప్పి దిగజారి మాట్లాడారు. ఇప్పుడు ఏమైంది, చీఫ్ సెక్రటరీ త్రీ మ్యాన్ కమిటీ వేశాడు. ఫైనల్గా ఎలక్షన్ కమిషన్ ఈరోజు దాంట్లో ఎలాంటి అనుమానం లేదు, అన్ని అనుమతులు తీసుకొని ఆ బంగారం తరలించినారు, టీటీడీకి సేఫ్గా చేరిందని చెప్పేసి చెప్పారు. మీ తల ఎక్కడ పెట్టుకుంటారు, మీ ముఖాలు ఎక్కడ పెట్టుకుంటారు? ఇది గతంలో కూడా ఒక 6 మాసాల క్రితం వెంకటేశ్వమి ఆభరణాలని చంద్రబాబు నాయుడు పెరట్లో తువ్వితే ఇమ్మీడియట్గా రండి, తువ్వి చూపిస్తాం, వెంటనే నాతో కూడా వస్తే పోలీసు. విజయసాయి రెడ్డి నీచంగా మాట్లాడాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే, మీరు సీనియర్ పాలిటీషియన్స్, చాలా సంవత్సరాల తరబడి మేము రాజకీయాల్లో ఉండం, మా వెనక బ్యాక్గ్రౌండ్ ఇది అని చెప్పి చెప్పుకునేవాళ్ళు, ఇంత చులకనగా ఎంత నీచంగా దిగజారి మీరు మాట్లాడటం ఎంతవరకు సబబు అంటున్నాను. మీ మీద వ్యక్తిగతంగా మీ వ్యక్తిత్వాలను కోల్పోతున్నారు మీరు. ఇట్స్ అన్ఫార్చునేట్. ఏదేమైనా ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఒక స్పష్టమైన క్లారిటీ ఈ రాష్ట్ర ప్రజలకి, ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి భక్తులకి ఇచ్చింది. ఇప్పటికైనా వెంకటేశ్వర స్వామి విషయాల్లో వాస్తవాలు ఉంటే ఎప్పుడైనా మాట్లాడండి, లేకపోతే ఆ స్వామి కూడా మిమ్మల్ని క్షమించరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్.